మూసీ నది ప్రక్షాళన అక్రమాలపై సామాజిక యుద్ధం చేస్తానంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్. మరి ఈరోజు వ్యర్థ పదార్థాలు రసాయనికమైనటువంటి మరి ఈ యొక్క నీటిని విడుదల్లి పారిశ్రామిక వేత్తలు కలుషితం చేసి మొత్తం ఈరోజు ఈ యొక్క మూసినది నిజంగా హైదరాబాద్కు ఏదైతే గండిపేట నీరు స్వచ్ఛమైన నీరు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ పిలబడేటువంటి ఆ రెండు చెరువులు కూడా కలుషితం కావడము లేదా ఆక్రమణకు గురి కావడము పూర్తిగా ఇవాళ మూసి మురికి కూపంగా మారిపోవడం. ఇటీవల నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి కాశీలో గంగా ప్రక్షాళన కోసం ఒక ఉద్యమం రూపంలో వారు తీసుకున్నటువంటి ఆ యొక్క కార్యక్రమం ఇవాళ గంగ పవిత్రం కావడం కాకుండా ప్రక్షాళన జరిగి ఏ రకంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి మరి శివుని దగ్గర ఉన్నటువంటి ఆ పవిత్రమైన గంగ ప్రక్షాళన దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ రాష్ట్ర అధ్యక్షునిగా 5 జిల్లాల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు ఒక ప్రతిజ్ఞ సంకల్పం తీసుకోవడం జరిగింది. మూసి శుద్ధీకరణ కోసం
రక్షణ కోసం ఒక సామాజిక ఉద్యమాన్ని దశలవిగా చేపట్టి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం మరి ఏ రకంగా ఇవాళ మూసి ప్రక్షాళన కోసం పెద్ద ఎత్తున నిధులు కల్పించినా దానిని ఇవాళ ఏమాత్రం వినియోగం తీసుకోకుండా మరి కేటీఆర్ గారు మంత్రి హోదాల గుజరాత్ వెళ్ళి సబర్మతి తరహాగా మూసిని ప్రక్షాళన చేస్తామని ప్రగల్భాలు పలికారు తప్పితే పూర్తి ఆక్రమణకు గురవుతున్నది. మరి ఈరోజు హైదరాబాద్లో కూడా మరి ఈరోజు అక్రమ కట్టడాలు విరిచిపోయినాయి. అంతేకాకుండా ఇవాళ రైతులు మూసీని ఆధారంగా చేసుకుని పండించే పంటలు కలుషితమైపోతున్నాయి. విష పదార్థాలు కూరగాయలు కానీ ఇవాళ తినే పరిస్థితి లేదు. అందుకనే ముఖ్యమంత్రి గారు ఇటీవల హుసేన్ సాగర్ ప్రక్షాళన చేసి కొబ్బరి నీళ్ళతో నింపుతామన్నారు. కొబ్బరి నీళ్ళతో సంగతి దేవుడు ఎరుగు. ఆ పారిశ్రామిక వేత్తలు వెదజల్లే ఆ రసాయన కలుషితమైన విషపూరితమైనటువంటి ఆ నీళ్లను కట్టడి చేసి ఎక్కడికక్కడ మరి ఈరోజు మరి ఈ యొక్క ఎస్టీపీలు నిర్మించి ఈ మూసిని కాపాల్సిన బాధ్యత ఉంది. అందుకనే భారతీయ జనతా పార్టీ ఒక సామాజిక బాధ్యతగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తాం. మూసి ప్రక్షాళన జరిగే వరకు, మూసి శుద్ధీకరణ జరిగే వరకు విరమించేది లేదు. మూసి సుందరీకరణ కాదు, శుద్ధీకరణ జరగాలి. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఇవాళ పేరుకు బడ్జెట్ కేటాయిస్తుంది కానీ ఖర్చు పెట్టడానికి మనసు రావడం లేదు. అందుకనే కోట్లాది ప్రజల మనోభావాలు